మతం లేదంటాడు. ఇవాళ ఎవరు? గుర్రం జాషువా గారి పేరు తీసుకొచ్చాడు. గుర్రం జాషువా గారి పేరు తీసుకొస్తూ విశ్వనవైన పుస్తకం వాళ్ళు చదివి ఉంటాడు. ఈ మధ్యన ఎక్కడో ఏ పుస్తకం చదివితే ఆ నాయకుడిని బయటికి తీసుకొస్తాడు. ఆ మధ్యన ఏమన్నాడు? నాని పాల్కి ఇవ్వాలా అన్నాడు. ఆ మధ్యన ఇంకొన్నాళ్ళు పోయిన తర్వాత బాలగంగాధర తిలక్ అన్నాడు, మదర్ తెరిసా అన్నాడు, శ్రీశ్రీ అన్నాడు, పుచ్చలపల్లి సుందరయ్య గారు అన్నాడు, ఆయన పేరేంటి, చెగువీరా అన్నాడు. ఇలా అనేక రకాల మహానుభావుల పేర్లు తీసుకొచ్చేస్తున్నాడు మధ్యలో. వాళ్ళకి ఈయనకి పోలికే లేదు. వాళ్ళు జాతి కోసం అంతో ఇంతో కష్టపడినటువంటి వాళ్ళు. వాళ్ళ పేర్లు తీసుకొచ్చి కామెడీ చేస్తుంటాడు మధ్య మధ్యలో. ఏంటి వీళ్ళ పేర్లేని నాకు అర్థం కాలేదు. ఇవాళ గుర్రం జాషువా గారి పుస్తకం ఏదో చదివి ఉంటాడు, తీసుకొచ్చి ఆయన గురించి చెప్పి ఏదో ప్రజల్లో మభ్య పెట్టాలనేటువంటి ప్రయత్నం. ఏ నాయకుడి లక్షణాలను లేవు, ఏ నాయకుడి యొక్క ఆలోచనలు నీకు లేవు, నీకున్నదల్లా చంద్రబాబు ఆలోచన. చంద్రబాబు దగ్గర ప్యాకేజ్ తీసుకొని రాజకీయాలు నడిపేటటువంటి ఒక దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ సత్యనపల్లిలో కూడా అదే కార్యక్రమం చేశాడు. దాంతోపాటు అదేంటి, వరాహి ప్రచార రథం, వరాహి ప్రచార రథాన్ని ఆయన ప్రకటించుకున్నాడు. మంచిది, ఎవరు రథాన్ని వాళ్ళు ప్రకటించుకుంటారు. ఆల్లేదు పోల్లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఇనుగులు ఎప్పుడప్పుడే లేకపోయినా ఆయన ప్రచార రథాన్ని మాత్రం సిద్ధం చేసుకున్నాడు. దాన్ని విమర్శ చేస్తున్నారట వైసీపీ నాయకులు, కామెంట్ చేస్తున్నారట, టైర్లు ఎంత ఉన్నాయి, కలర్ ఎంత ఉంది అని కామెంట్ చేస్తున్నారట, దాన్ని ఆపాలని ప్రయత్నం చేస్తున్నారంట. ఎలా ఆపుతారో నేను చూస్తా, ఆపితే నా తడాక ఏంటో చూపిస్తా అని ఇవాళ ఛాలెంజ్ చేశాడు. నేను ఒక మాట అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు, నేను అన్నాయని మీరు అనుకోవద్దు. నేను మీకు వ్యతిరేక రాజకీయ పక్షంలో ఉన్నవాడిని. మిమ్మల్ని అనేక సందర్భాల్లో వైసీపీ నాయకులుగా మేము విమర్శిస్తున్నవారం. నేను ఒక్క మాట సూటిగా చెప్తున్నా, వరాహి అంటే దశావతారాల్లో ఒకటి, ఒక పవిత్రమైన అమ్మవారు. ఆ అమ్మవారి వాహనం మీద ఎక్కి తిరగటం ధర్మమేనా? వరాహి మీద ఎక్కి అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడడం ధర్మమేనా? వరాహి అని పేరు మార్చుకో, వరాహం అని పెట్టుకో, ఎక్కు తిరుగు తప్పులేదు. వరాహి అని ఒక పవిత్రమైనటువంటి అమ్మవారి పేరు పెట్టుకుని, దశావతారాల్లో ఒక అవతారం పేరు పెట్టుకొని దాని మీద దుర్మార్గపు ఆలోచనలతో నువ్వు ఎక్కితే ఏమవుతావో తెలుసా? అన్నావుగా, పీకేస్తే మొలుస్తా, తొక్కేస్తే లెగుస్తా. శ్రీమద్ రమారమణ గోవింద, నేను మనవి చేస్తున్నా, మళ్ళా వరాహి మీద ఎక్కి నువ్వు తిరిగావా, అమ్మవారి శాపానికి గురికాక తప్పదు. నిన్ను పీకవలసిన అవసరం లేదు, తొక్కవలసిన అవసరం లేదు. శ్రీమద్ రమారమణ గోవిందే వెళ్ళిపోతావు గుర్తుపెట్టుకుని. నేను ఒక మాట కూడా చెప్పాను మీకు, అందరికీ గుర్తుంటే ప్రజలు గుర్తుపెట్టుకోండి. సూర్యదేవాలయానికి వెళ్ళినటువంటి అమరావతి రైతుల గురించి చెప్పా. అమరావతి రైతులు దురభిప్రాయంతో ఉన్నారు. వాళ్ళు రైతులు కాదు, వారు వేరే మోటివ్తో వెళుతున్నారు. సూర్య దేవాలయానికి చేరలేరు, మధ్యలోనే భగభగ మండిపోతారని చెప్పా. అయిందా లేదా? ఒక అపవిత్రమైనటువంటి రాజకీయాల కోసం, ఎవరినో ముఖ్యమంత్రిని చేయటం కోసం వరాహి మీద నువ్వు ఎక్కితే అమ్మవారు ఊరుకుంటారా? నేను మనవి చేస్తున్నా, రాజకీయంగా నువ్వు భ్రష్టు పట్టిపోవటమే కాదు, నటుడుగా కూడా భ్రష్టు పడతావు. నువ్వు ఇప్పటికీ నెంబర్ 2గా తెలుగు చలనచిత్ర సీమలో ఉన్నావు. ఒకసారి మీరు పరిశీలించుకోండి, ఈ రాజకీయ ఒత్తిళ్ళ వల్ల మరేమో షేప్ అవుట్ అవుతున్నారు. మీరు షేప్ అవుట్ అవుతారు, సినిమాల్లో కూడా భ్రష్టు పట్టిపోతారు. తక్షణమే వరాహి అనే అమ్మవారు పేరు తీసి వరహం అని పంది పేరు పెట్టుకోండి, తిరగండి. మీకు ఏదైనా ఉపయోగం జరిగితే జరగవచ్చు, లేకపోతే భస్మం అయిపోతారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాదు,